జయశంకర్ గారు రష్యా వెళ్ళడం, మీకు ఇది ఎంత డెప్త్గా ఉందంటే ఈ స్టోరీ, మీకు పాకిస్తాన్ మీడియా ఒక విచిత్రమైన ఒక కథనాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ మీకు అసీమ్ మునీర్, ఈయన అమెరికా వెళ్ళాడు కాబట్టి జయశంకర్ గారు ఇవాళ రష్యా వెళ్ళారు. అంటే పాకిస్తాన్, నువ్వు అమెరికాకు చేరువైతే, లేదా ఇలా అనుకోండి, అమెరికా నువ్వు పాకిస్తాన్కి చేరువైతే భారతదేశము రష్యాకు చేరువ అవుతుంది, వీ విల్ బీ ద బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ప్రపంచానికి చెప్తారు. సో అలాంటి ఒక స్ట్రాటజీ ఇవాళ జయశంకర్ ప్లే చేశారు అని చెప్పి పాకిస్తాన్ కథనాలు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, లాజికల్గా అంత కరెక్ట్గానే కదా ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా వెళ్ళడము, జయశంకర్ గారు ఏమో రష్యా వెళ్ళడం, మరి సరిపోయింది కదా అని చెప్పి అనుకుంటారు. అంటే మనల్ని మనము పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడము, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మీరు జయశంకర్ని కంపేర్ చేయడము పరమ దరిద్రమైన విషయం, అవునంటారా కాదంటారా, ఇది ఎవరు ఒప్పుకోరు. మరోవారు మీరు గమనించారనుకోండి, జయశంకర్ గారు రష్యా వెళ్ళినప్పుడు ఈయన రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గే లేవరో కాదండి, రష్యా యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన మాత్రమే కాదు, ఈయన డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్ని కూడా కలిశారు. ఇది ప్రోటోకాల్కి విరుద్ధం, ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ మోదీ గారిని మాత్రమే కలవగలడు, ఆయనకన్నా లెస్సర్గా ఉండే ఏ మంత్రిని కూడా మీకు రష్యా అధ్యక్షుడు కలవలేడు. కానీ ఈ ప్రోటోకాల్ని బ్రేక్ చేసి వ్లాదిమిర్ పుతిన్ జయశంకర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే అప్పట్లో అజిత్ దోవల్ గారు మాస్కో వెళ్ళినప్పుడు సరిగ్గా ఇలాగే ఒక ప్రోటోకాల్ని ఆయన బ్రేక్ చేశాడు. తర్వాత మీరు చూసారంటే జయశంకర్ గారి కోసం ఆయన ముందు కూర్చొని, నేను నరేంద్ర మోదీ గారిని రష్యాలో చూడాలి అనుకుంటున్నాను, ఆయన రష్యాకు రావాలి. అంటే ఇండియాకు రష్యాకు మధ్య ఎవ్రీ 2 ఇయర్స్ ఒక సబ్మిట్ ఉంటుంది, అలాంటిది మీకు డిసెంబర్ 2021లో మీకు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశము వచ్చారు. కానీ ఇవాళ డిసెంబర్ 2023 మోదీ గారు మాస్కో వెళ్ళలేదు, రష్యా వెళ్ళలేదు, కాబట్టే జయశంకర్ గారు వెళ్ళారు. కానీ మీరు గమనించారు అనుకోండి, ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది కీన్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ గారు అనబడే ప్రధాని 2024లో మీకు ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ పార్లమెంటులో జరగబోతుంది, లోక్సభ ఎలక్షన్స్ అంటాము. ఇందులో మోదీని ఓడించడానికి భారతదేశంలో ప్రతిపక్షాలు అనండి, తీవ్రవాదము అనండి, అలాగే మీకు విడిదేశము కావాలని పోరాటము చేసే ఖాళీస్థాన్ లాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్స్ట్రీమిజం అనేది దేశంలోనే ఉంది. కానీ వీళ్ళందరూ కలిసినా కూడా నరేంద్ర మోదీని ఓడించగలరా? మీరు కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ప్రపంచం ఎలా చూస్తుందంటే, ఇతనికి ఉన్న పాపులారిటీ more than 76% ఉంది. కాబట్టి ఇంతమంది కలిసి, అంటే మీకు ఇండియా అనబడే ఒక గ్రూపు, తీవ్రవాదము, ఎక్స్ట్రీమిజము, మీకు హింసకు పాల్పడే వాళ్ళు ఇంతమంది కలిసి కూడా ఈ మోదీని ఓడించడము కష్టము అనేది వీళ్ళ పర్సెప్షన్. అలాంటప్పుడు ప్రపంచ స్థాయిలో మోదీని ఓడించడానికి చాలా పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నాయి, ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. సో ఇలా చూసుకున్నప్పుడు ఈ కుట్ర ఎక్కడ జరుగుతుంది? చాలామంది ఏమనుకుంటారు, ఏ పాకిస్తాన్లోనో చైనాలోనో, ఎందుకంటే వరస పెట్టి చైనా వాడు వేస్తున్న ఈ స్ట్రాటజీస్, మీకు వాడు పన్నుతున్న కుట్ర గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అందరి పర్సెప్షన్ చైనా పాకిస్తాన్ అనుకుంటారు, కాదండి, అమెరికాలో దీనికి సంబంధించిన చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, దీనికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకు? మీకు చైనా ఎదిగింది అంటే అమెరికా వాడికి ప్రాబ్లం, కాబట్టి చైనా నా శత్రువు. భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ఎదిగింది అంటే భారత్ వల్ల తమకి ప్రాబ్లం, కాబట్టి భారత్ మా శత్రువు, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్, నీతోనే నా వ్యాపారం, నీతోనే నా డిఫెన్స్ టైస్, యు ఆర్ మై బెస్ట్ పార్ట్నర్ అన్ని చెప్తాడు. కానీ ఎక్కడా కూడా మీరు అమెరికా దాకా వెళ్ళకూడదు, అమెరికా అనేవాడే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక పవర్. సో దానికి పోటీగా ఎవరు నిలబడినా, ఎవరు వచ్చినా కూడా అమెరికా వాడు ఏం చెయ్యాలో అదే చేస్తాడు, అదే ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న యుద్ధాలు. మరి అలాంటప్పుడు మీకు అమెరికాలో ఇది జార్జ్ సోరోస్ అనండి, రాత్స్చైల్డ్ ఫ్యామిలీ అనండి, లేదా ఇంకా ఎంతోమంది ధనికులు, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అని అంటారండి. ఇప్పుడు మీరు వాడే టూత్పేస్ట్లు, అలాగే షేవింగ్ క్రీములు, ఇలా చాలా ఉంటాయి, సోపులు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇది వ్యాపారం. కానీ ఇక్కడ మోదీ వచ్చిన తర్వాత, అంటే 2014 నుంచి మీరు గమనించారనుకోండి, ఒక పతాంజలి అనండి,
లేదా ఇషా ఫౌండేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్, మీకు రవిశంకర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్, ఇలా ఎన్నో ఎన్నో అంటే ఈ ఆశ్రమాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ దేశీ ప్రోడక్ట్స్ మీద మొగ్గు చూపిస్తున్నారు. వాళ్ళు తయారు చేయడము, భారతీయులు కూడా ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తున్న కెమికల్ ప్రోడక్ట్స్ వద్దండి, మనము మన దేశీయ మంచి ప్రోడక్ట్స్ని వాడదాం అంటే, అందుకే మనం ఇప్పుడు సిద్ధ వైద్యం అని మాట్లాడుతున్నాం, ఆయుర్వేదం అని మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దు, అలోపతి ఆరోగ్యానికి మంచిది కాదు మనం మాట్లాడుతున్నాం కదా. ఇదంతా ఏమిటి? మన దేశం యొక్క మూలాలు, మన దేశం యొక్క ఫౌండేషన్, దాని వైపుగా మనం అందరం కూడా ప్రయత్నిస్తున్నాం, ప్రయాణము చేస్తున్నాం. ఇది ఒక వెస్టర్న్ కంట్రీలో ఉండే కంపెనీకి చాలా చాలా డేంజర్, వాడు తీవ్ర స్థాయిలో నష్టపోతాడు. సో ఇది జరగాలి అంటే ఏంటి, మీకు ఐదర్ టెర్రర్ ఫండింగ్ లేదా కన్వర్షన్ ఫండింగ్ వాళ్ళ వైపు నుంచి భారతదేశంలోకి పెట్టుబడులు రావాలి. ఇది ఇప్పుడు ఆగిపోయింది. ఒక ప్రముఖ ట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్కి ఎక్కడ నుంచి ఎలాగ ఫండింగ్ వస్తుందో గమనించి మనం ఈ ట్రస్ట్లను బ్యాన్ చేస్తున్నాం. కన్వర్షన్ కోసరమే మీకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటినంతా కూడా ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఆపుతుంది. అలాంటిది మోదీ ఉన్నప్పుడు ఇది మనకు చాలా తలనొప్పి, చాలా పెద్ద ప్రాబ్లం. భారతీయులందరూ మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మనము దేశీ ప్రోడక్ట్సే వాడాలి అనుకున్నారనుకోండి, ఇంత పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది ఉండే మార్కెట్ మీకు వాళ్ళ చేతుల నుంచి మీకు వెళ్ళిపోతే, స్కిప్ అయిపోతే, మిస్ అయిపోతే వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి మోదీ ఉండకూడదు. ఇది వరల్డ్ వైడ్ జరుగుతున్న కుట్ర అండి. భారత్ రష్యా ఒకవైపు అన్నట్టుగానే మీకు సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే జయశంకర్ గారు పనిగట్టుకొని రష్యా వెళ్ళారు. రష్యా వెళుతున్నప్పుడు చూడండి గమ్మత్తు, పుతిన్ గారు ఈయనతో మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మన స్నేహితులు గెలవాలి, సో వాళ్ళు ఒక సూపర్ సక్సెస్ని చూడాలని నేను కోరుకుంటున్నాను అంటే, పుతిన్ నోట ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్ చూడండి, అంటే అమెరికాను ఎదిరించగలిగిన ఒకే ఒక దేశము రష్యా అండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు, కానీ అమెరికాను మీకు అణిచివెయ్యాలి అంటే అది ఒక్క రష్యా వ్లాదిమిర్ పుతిన్ ద్వారానే జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి ఉంటే మీకు ఆటోమేటిక్గా రష్యా యొక్క డామినేషన్ ప్రపంచంలో ఉంటుందని చెప్పి కేజీబీ ద్వారా మీకు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో పనులు చేయించాడు. ఇదంతా టాప్ సీక్రెట్స్గా చెప్పుకుంటారు. అలాగే టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్, ఎర్దోగాన్ని ఎంచుకోవడం వల్ల రష్యాకు ఉండే బెనిఫిట్ ఏంటని చెప్పి మీకు ఎర్దోగాన్కి మళ్ళీ అందరూ కూడా ఓట్లు వేసే విధంగా రష్యా వాళ్ళు చేయగలరు. ఇవాళ అమెరికా చేస్తున్న కుట్ర, అమెరికా, యూకే, వెస్టర్న్ కంట్రీస్ ఏదో ఒక రకంగా ఇండియాను ఆపాలి, ఈ మోదీని ఆపాలనే ప్రయత్నాలు వాళ్ళు శుభ్రంగా మొదలుపెట్టారు. వాళ్ళు ఎంతంత డబ్బు ఇవాళ ఖర్చు పెడుతున్నారు అంటే మనం మాటల్లో చెప్పలేం. కాబట్టి మనకు ఒక గ్రేటెస్ట్ సపోర్ట్ ఏమిటి అంటే రష్యా. కాబట్టి పుతిన్ గారు మన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, మన బెస్ట్ ఫ్రెండ్ గెలవాలి, మోదీ గారు రష్యా రావాలి, అట్లీస్ట్ 2024లో రమ్మనండి అంటే జయశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా నేను చెప్తానండి, మా దేశ ప్రధాని మీ దేశానికి వస్తారు, మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి జయశంకర్ గారు కూడా చెప్పడంతో, మీరు దీని బ్యాక్ స్టోరీని గమనించారు అనుకోండి, భారత్కి సపోర్ట్గా రష్యా, పాకిస్తాన్ సపోర్ట్గా అమెరికా అనబడే ఒక దేశం ఉన్నట్టుగా క్లియర్గా మీరు చూడొచ్చు. కాబట్టి జయశంకర్ గారు వెళ్ళినప్పుడు ఒక ఇంటర్నేషనల్ అజెండాతో వెళ్ళాడండి, ఈ పాకిస్తాన్ వాడు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు కాదు. కాబట్టి మీరు ఆలోచించండి, రేపు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు రష్యా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇండియాలో, భారత్లో ఎలా ఉంటుంది ఆలోచించి మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.